హలో హాయ్ ఫ్రెండ్స్, నేను హలీన్ వంతెల నుండి మాట్లాడుతున్నాను. ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ ఏంటి అంటే, స్లో మోషన్ ఆప్షన్ లేకుండా కొన్ని ఫోన్స్ ఉంటాయి కదా, ఆ ఫోన్లలో ఎటువంటి సాఫ్ట్వేర్ లేకుండా వీడియోని స్లో మోషన్ ఏ విధంగా క్రియేట్ చేయొచ్చు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. స్లో మోషన్ ఆప్షన్ లేనటువంటి ఫోన్లలో స్లో మోషన్ ఆప్షన్ వీడియోని ఏ విధంగా క్రియేట్ చేయొచ్చు అనేది ఈ వీడియోని తెలుసుకుందాం. ఈ వీడియోలో మీరు కనుక మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఈ వీడియో కింద కనపడుతున్నటువంటి రెడ్ కలర్ బటన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అక్కడే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. మేము చేసే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. టైం వేస్ట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ ఇది కైన్ మాస్టర్ అనే యాప్ అండి, ప్లేస్టోర్లో దొరుకుతుంది. దీన్ని డౌన్లోడ్ చేసుకునండి. ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా, ఈ ప్లస్ సింబల్ మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మీకు మూడు సైజులు వస్తాయి, 16:9, 9:16, 1:1 అని. 16:9 రేషియోని సెలెక్ట్ చేసుకునండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడికి డైరెక్ట్గా ఇలాగ వస్తుంది అనమాట. ఇలా కాకుండా ఇప్పుడు చూడండి, ఇది పైన రైట్ సైడ్ పైన సైడ్ రైట్ క్లిక్ ఉంది కదా రౌండ్లో, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీడియా అనే ఫైల్ ఉందా, ఈ మీడియా ఫైల్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ వీడియోను ఏదైతే మీ కెమెరాలో తీసుంటారో ఆ వీడియోను స్లో మోషన్ ఏదైతే చేయాలనుకుంటున్నారో ఆ వీడియోను ఫస్ట్గా సెలెక్ట్ చేసుకోవాలి. ఆ వీడియో ఎక్కడ ఉంటుంది, కెమెరాలో తీసింటారు కాబట్టి కెమెరా ఫైల్స్లో ఉంటుంది. ఇక్కడ కెమెరా ఫైల్ను ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీరు ఏదైతే స్లో మోషన్ చేయాలనుకుంటున్నారో ఆ వీడియోని సెలెక్ట్ చేసుకోండి ఫస్ట్. అక్కడ నేను ఇక్కడ ఇప్పుడు ఒక వీడియోని తీసుకుంటున్నాను చూడండి, దీన్ని స్లో మోషన్ ఏ విధంగా చేస్తానని ఇప్పుడు చూడండి. మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ వీడియో ఉంది కదా, ఇది నేను తీసుకున్నటువంటి వీడియో. అంటే ఇది తీసుకున్నాం కదా, దీన్ని ఇక్కడ మనం తీసుకున్నటువంటి లేయర్ బటన్ ఇప్పుడు వీడియో తీసుకున్నాం, దాని మీద క్లిక్ చేయండి. ఇలా యెల్లో కలర్లో రౌండ్ అవుతుంది. రౌండ్ అయిన తర్వాత ఇక్కడ వచ్చేసి క్లిప్ గ్రాఫిక్ స్పీడ్ అని ఉంది కదా, ఈ స్పీడ్ బటన్ ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ 1x సెలెక్ట్ అయి ఉంటుంది అనమాట. ఇప్పుడు ప్రజెంట్ ఆప్షన్ అనేది ఇది మామూలుగా మనం నార్మల్ వీడియో స్పీడ్ అనేది 1x అనమాట. మీరు ఒకవేళ దీన్ని ఫాస్ట్ ఫార్వర్డ్లో చేయాలనుకుంటే ఇలా పెట్టాలన్నమాట. ఇప్పుడు చూడండి, ఫాస్ట్ ఫార్వర్డ్లో ఈ విధంగా ఉంటుందన్నమాట. లేదు మీరు దీన్ని స్లోగా చేసుకోవాలనుకున్నారనుకోండి, 1x నార్మల్ స్పీడ్ కదా, దీన్ని వచ్చేసి 0.5కి తీసుకోండి అనమాట. 0.5కి తీసుకున్నప్పుడు ఇక్కడ వీడియో లెంత్ అనేది కూడా పెరుగుతుంది. మీరు ఒక చూడండి, 1x ఉన్నప్పుడు వచ్చింది 2 సెకండ్లు ఉందనమాట. 0.5లోకి పోయిన తర్వాత 4 సెకండ్స్ అవుతుంది వీడియో అనమాట. వీడియో లెంత్ అనేది పెద్దగా అవుతుంది అనమాట. ఇప్పుడు చూడండి, అప్పటికి వీడియోకి తేడా చూడండి, చూస్తున్నారు కదా ఎంత స్లో వెళ్తుంది. ఇంకా స్లోగా చేయొచ్చు అనమాట దీన్ని. చాలా స్లోగా ఉంటుంది అనమాట, ఇది సెట్ కాదు అనేసి. 0.5 అనేది పర్ఫెక్ట్ స్లో మోషన్ వీడియో అండి ఇది. ఈ విధంగా స్లో మోషన్ వీడియో అనేది మనం సింపుల్గా క్రియేట్ చేసుకోవచ్చు. మనం 0.5 సెలెక్ట్ చేసుకుని ఫస్ట్ వచ్చేసి నార్మల్ వీడియో స్పీడ్ వచ్చేసి 1x ఉంటుంది అనమాట. దాన్ని 0.5 సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ రైట్ క్లిక్ ఇవ్వండి. రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత దీన్ని బటన్ ప్రెస్ చేసిన తర్వాత మీరు ఒకసారి ఏమైనా తప్పులేమని సెలెక్ట్ చేసుకోండి. ఏమైనా ర్యాంక్స్ ఉంటాయి కానీ మళ్ళీ సరి చేసుకొని చూసుకున్న తర్వాత ఇక్కడ పైన సెండ్ బటన్ ఉంది కదా, ఈ సెండ్ బటన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎక్స్పోర్ట్ అన్న బటన్ వస్తుంది. దీని మీద ప్రెస్ చేసినట్టయితే ఈ విధంగా ఫిల్ అనేది ఫినిష్ అయిపోతుంది. మన వీడియో అనేది ఆటోమేటిక్గా రెడీ అయిపోతుంది అనమాట. ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.